Hi everyone, welcome back to our channel. Cast iron tava ela seasoning chesukovali ela maintain cheyalo ivalla chuddam. First deen painunna dust anta povataniki soap water tho 2 times clean chesukovali. Nenu 2 times clean chesi running water tho baaga kadigaanu. Tarvata deen paina oka cloth tho gaani tissue tho gaani water anta tudavali. ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది అరౌండ్ ఇది 3 కేజెస్ పైనే ఉంది వెయిట్ వాటర్ లేకోకుండా నీట్ గా తుడిచేయాలి తుడిచేసిన తర్వాత మనం pan మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఆనియన్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి దీనిపైన ఎప్పుడైనా సరే ఏ కాస్ట్ ఐరన్ దాన్నైనా సరే సీజనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మనం మిడిల్ లో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి pan మొత్తం ఆనియన్స్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ ఫ్రై చేయాలి ఒక ఫోర్క్ కి ఆనియన్ గుచ్చి ఇలా pan మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం సీజనింగ్ ఫస్ట్ టైం చేస్తే సరిపోతుంది తర్వాత నార్మల్ గా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఇవి తినడానికి గాని వేరే కర్రీస్ లో గాని వాడకూడదు తర్వాత ఆయిల్ అప్లై చేసి ఒక 2-3 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పొగలు వచ్చే వరకు కూడా అలా ఉంచాలి బాగా చల్లారిన తర్వాత ఒకసారి టిష్యూ పెట్టి మొత్తం అంతా ఆయిల్ ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి pan రెడీ అయ్యింది నా దగ్గర ఇడ్లీ పిండి ఉంది ఫస్ట్ నేను దీంతో ట్రై చేస్తున్నాను ఎట్లా వస్తాదో చూడడానికి కొంచెం ఆయిల్ వేసి 2 సైడ్స్ నేను దోరగా కాల్చుకున్నాను నేను ఫస్ట్ దోశని కూడా తినటం లేదు పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ దోశ చూద్దాము ఇది కూడా నాన్ స్టిక్ దోశ pan లాగా ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే మనం సీజనింగ్ చేసుకోవడం కొంచెం మెయింటెనెన్స్ చేయాలి దీనికైతే इडली पिंडी तो वेसना दोसलू पर्फेक्ट वच्चाई चाला बागुन्नाई नॉन स्टिक पैन तो कंपेर चेसुकुंटे दोसलू कूडा चाला टेस्टीगा उन्नाई दोसलू वेयटम अयिपोयिन तर्वात मनं पैन नी चल्लारनिव्वाली चल्लारिन तर्वात मनं नार्मल गा सोप वाटर तो नीटिगा वाश चेसुकोवाली वाटर नंता तुडिचेसि दानिकी मनं आयिल अप्लाई चेसि उंचुकोवाली మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ